అత్యంత నమ్మకమైన సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ పోస్టల్ శాఖ ఓ అద్భుతమైన ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఆ పథకం ఏంటి, దాని వివరాలు ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనుబంధ విభాగమైన ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది. ఇది టాటా ఏఐజీతో కలిసి పనిచేస్తుంది. సంవత్సరానికి 299 లేదా 399 ప్రీమియంతో ఈ బీమా పాలసీలు ఉన్నాయి. దీంతో దాదాపు 10 లక్షల బీమా పొందొచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. శాశ్వత అంగవైకల్యానికి 10 లక్షలు, పాక్షిక వైకల్యానికి 10 లక్షలు, వైద్య ఖర్చుల కింద 60,000, ఆసుపత్రిలో రోజువారీ నగదు కింద 10 రోజుల వరకు రోజుకు 1,000 రూపాయల చొప్పున చెల్లిస్తారు. ఇక బీమాదారుడు మరణిస్తే 10 లక్షలు, అంత్యక్రియలకు 5,000 సహాయం, వారిపై ఆధారపడిన పిల్లల చదువులకు 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. $299 పాలసీ అయినా, $399 పాలసీ అయినా లభించే సౌకర్యాలు ఒకేలా ఉంటాయి. అయితే $299 పాలసీలో మరణించిన వారిపై ఆధారపడిన పిల్లల చదువుకు సహాయంగా లభించే 1 లక్ష లభించదు. ఏదైనా అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకోవాల్సి వస్తే ఆ సమయంలో ఐపీడీ అంటే ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఖర్చుల కోసం 60,000, ప్రమాదవశాత్తు గాయాల పాలైతే ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ ఖర్చుల కోసం 30,000 ఇస్తారు. ఒక బీమాదారుడు ప్రమాదంలో మరణిస్తే అంత్యక్రియల కోసం 5,000 సహాయం, పిల్లల చదువు కోసం 1 లక్ష పరిహారం కూడా లభిస్తుంది. దీంతో పాటు రవాణా ఖర్చుల కోసం కూడా కొంత మొత్తం లభిస్తుంది. అలా కాకుండా ఏదైనా ప్రమాదం వల్ల ఒకవేళ అంగవైకల్యానికి గురైతే సదరు బీమాదారుడికి 10 లక్షల పరిహారం అందుతుంది. పాముకాటుతో మరణించినా, విద్యుత్ షాక్తో మరణించినా, ఇంకేదైనా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా ఈ బీమా వర్తిస్తుంది. ఈ బీమా పథకంలో చేరాలంటే బీమాదారుడి వయస్సు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ వయస్సు కలిగిన వారెవరైనా ఈ బీమా చేయించుకోవడానికి అర్హులే. మరిన్ని వివరాలు కావాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీస్కు వెళ్ళండి. ఈ బీమా మీలో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పూర్తి వివరాలు తెలుసుకుని మిగతా వారికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఫోన్లో వే టు న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.